అందరికీ నమస్తే. ముందుగా తెలుగు వాళ్ళందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ నేను ఉగాది మళ్ళీ ఉగాది పచ్చడి గురించి చెప్పదామని చెప్పేసి మేము ముందుగాలకు వచ్చినాను. అసలు ఉగాది అంటే ఏంది, ఎందుకు చేసుకుంటాం, ఈ రోజే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఉగా ఆది, ఉగా అంటే యుగం, ఆది అంటే మొదలు. మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఈ చైత్రశుక్ల పాడ్యమి నాడే సృష్టించిండు. దీనికి గుర్తుగానే మనం ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నట్టు. ఈ ఉగాది తెలుగు వాళ్ళందరికీ మొట్టమొదటి పండుగ, ఎందుకంటే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం షురూ అవుతుంది, అందుకే ఇది మొట్టమొదటి పండుగ. ఈరోజే మనం ఈ ఉగాది పచ్చడిని కూడా చేసుకుందాం. అసలు పచ్చడి అంటే ఏంది? ఉగాది పచ్చడి అంటే ఆరు రుచుల సమ్మేళనం. ఆరు రుచులలో మనకి ఈ తీపి, తీపి అంటే బెల్లం, పులుపు, పులుపు అంటే చింతపండు, వగరు అంటే లేత మామిడికాయలో వగరు ఉంటుంది, సో వగరు, అలాగే వేప పువ్వులో చేదు, ఉప్పు, ఉప్పులో లవణం, అలాగే ఓమలో ఘాటు లేదా కారం పొడి లేదా పచ్చిమిరపకాయలు లేదా మిరియాల పొడి, ఇలా ఒక్కో జాగలో ఒక్కో రకంగా వాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ రుచుల సమ్మేళననే ఈ ఉగాది పచ్చడి. ఇన్ని రకాలు, ఇన్ని రుచులు మనం ఈ పచ్చడిలో ఎందుకు వేసుకుంటామంటే, మనకు ఈ సంవత్సరం షురూ అవుతుంది కదా, సంవత్సరంలో మనకి సంతోషాలు, బాధలు, కష్టాలు, నష్టాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అన్నిటినీ మనం సమానంగా తీసుకోవాలి. దానికి సంకేతంగానే ఈ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎట్లయితే అన్ని రకాల రుచులు ఉన్నాయో, వాటికి అన్నిటినీ మనం సమానంగా తీసుకుంటున్నామో, అలాగే మన జీవితంలో ఎదురయ్యే అన్నిటినీ సవాల్గా తీసుకొని బాగా ఎదుర్కోవాలి, ధైర్యంతో ఎదుర్కోవాలి. అందుకే ఈ ఉగాది పచ్చడిని మనం చేసుకుంటాం. ఈ ఉగాది పచ్చడిని చేసుకొని దేవుడికి నైవేద్యంగా చూపించుకొని మంచిగా దండం పెట్టుకొని మనం ప్రసాదంగా తీసుకుంటాం. దీనివల్ల ఇలాంటి ఈ పచ్చడి వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎగ్జాంపుల్గా వేప పువ్వు అంటే యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. అలాగే బెల్లము, ఓమ అన్నిట్లో కూడా మన శరీరానికి ఉపయోగపడేట్టుగానే ఉంటాయి. అందుకే మన తాత ముత్తాతల నుంచి ఇవన్నీ వస్తుంది. ఈ పచ్చడిని ఒక్కో జాగాలో ఒక్కో రకంగా చేసుకుంటారు. కొంతమంది లూజ్గా చేసుకుంటారు, కొంతమంది బాగా చిక్కగా చేసుకుంటారు, కొంతమంది దాంట్లో జామకాయలు, అరటిపళ్ళు కూడా వేసుకుంటారు. మనం ఎన్ని రకాలుగా ఏమేమి వేసుకున్నా సరే ఇది అన్ని రుచుల సమ్మేళనము. ఇది మన జీవితానికి మనం అన్నిటినీ సరిసమానంగా ఎదుర్కోవడానికి అని సూచించే పచ్చడి. అందుకే దీన్ని మనం తీసుకుంటాము. ఇలాగే ఈ పచ్చడిని తీసుకొని మనం అన్నిటినీ సమానంగా ఎదుర్కొని ఈ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.